సెక్స్ బిజీ ఉన్నట్టుంది సార్. కాసు ఎక్కువగానే ఉన్నట్టుంది. కోకేన్ తీసుకున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్న దానికంటే ఇంకా ఇక్కడ ఎక్కువే జరుగుండాలి. నిజం చెప్పాలంటే ఈ రోజు రాత్రి కాస్త కొనుగు తీశాను. నీ డ్యూటీ పడుకోవడమా లేక పంచేయడమా? నేను డ్యూటీ చేస్తున్నది మేల్కొని పంచేయడానికే సార్. కానీ అప్పుడప్పుడు రమేష్ సార్ చెప్పినట్టు కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది సార్. ఏయ్, అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ మాట చెప్తున్నాను, సార్ చెప్పినట్టు మేడం చెప్పినట్టు డ్యూటీ చేసేవాడిని. మేడం వచ్చే పోయే వాళ్ళ మీద నిఘా ఉంచమని డబ్బిచ్చేది సార్. అలాగే సార్ నిఘా ఉంచకూడదని డబ్బిస్తుండేవాడు. అంటే ఈ రోజు రాత్రి డ్యూటీ చేయకూడదని నీకు డబ్బిచ్చారు కదా? అవును, ఎందుకంటే మేడం గారు ఈ రోజు టౌన్ లో లేరు. మీ మేడం గారి పేరేమిటి? మిస్సెస్ లీలావతి. టికెట్ కౌంటర్ ఫైల్ సార్. ఈ టికెట్ మీదే మిసెస్ లీలావతి ట్రావెల్ చేసింది. ఇవి రాయల్ మిరాస్ హోటల్ బిల్స్ డీటెయిల్స్. వీటి ప్రకారం మే 27 నుంచి 29 వరకు ఆవిడ దుబాయ్లో ఈ హోటల్లోనే ఉంది. సార్, ఇవి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ సార్. వీటిని బట్టి చూస్తే ఆవిడ దుబాయ్లో చాలా ఎక్కువగా షాపింగ్ చేసింది సార్. మీరు అనవసరంగా ఆవిడ అనుమానిస్తున్నారు సార్. పరిస్థితులు చూస్తుంటే ఆవిడ నిరపరాధిగా కనిపిస్తోంది. మరి నీకేమనిపిస్తోంది? నా అనుమానం నారాయణ గర్ల్ ఫ్రెండ్ మీదకి వెళ్తోంది సార్. సోనియా శర్మ ఏదో యాడ్ ఏజెన్సీలో పనిచేస్తోంది. మిస్సెస్ నారాయణ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే తనకి ఈ అక్రమ సంబంధం గురించి ఏమీ తెలియదు. అంతేకాకుండా ఇంకో వ్యక్తి మీద కూడా నాకు అనుమానంగా ఉంది. సిద్ధార్థ్ చంద్రశేఖర్, మిస్టర్ నారాయణ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఉండేవాడు. కానీ ఇప్పుడు వాళ్ల కంపెనీలోనే అతను 25% పార్ట్నర్. సిద్ధార్థ్ చంద్రశేఖర్. మనందరికీ తెలుసు మిస్టర్ నారాయణ గారు ఈ కంపెనీని ఎంతో కష్టపడి డెవలప్ చేశారు. ఆయన హఠాత్ మరణం వల్ల కేవలం ఈ కంపెనీకి మాత్రమే కాదు మనందరికీ ఎంతో పెద్ద షాక్ తగిలింది. ప్రస్తుతం మనం ఈ కంపెనీని రీఆర్గనైజ్ చేయాలి, అంతేకాకుండా ప్రతి వస్తువుని Good morning, everyone. Hi. Please. మీరు చెప్పాలనుకున్నది ఇదే కదా? మన కంపెనీకి ఏ వస్తువుల ద్వారా నష్టమో ఆ వస్తువుల్ని మార్చేయాలని చెప్తున్నారు. Right? Right. ఈ రోజు నుంచి మీరు తీసుకునే ఆర్డర్స్ డైరెక్ట్ గా నా నుండే తీసుకోండి. రిటా, yes. ప్రతి డిపార్ట్మెంట్ డైరీ రిపోర్ట్స్ నా టేబుల్ మీద ఉండాలి. yes, ma'am. నిఖితా,
గత 5 ఏళ్ల ప్రోగ్రెస్ చార్ట్ నాకు ఎప్పుడు సబ్మిట్ చేయగలవు? Within 2 డేస్ మామ్. మిస్టర్ మూర్తి, మీరు 6 గంటల్లో సంవత్సరం అకౌంట్ డీటెయల్స్ తో పాటు నా క్యాబిన్ లో మీరు ఉండాలి. Yes ma'am. ఇవన్నీ నువ్వు ఎలా? నువ్వు కాదు, మీరు. This meeting's over. ఇందులో నా తప్పే ఉంటో నేను తెలుసుకోవచ్చా? నన్ను నా భర్త మోసగిస్తున్న విషయం నీకు తెలుసా? వాట్ నాన్సెన్స్. అతనికి ఎవరితోనో అఫైర్ ఉండేది కదూ? లేలా, నువ్వు ఏదో. అవునా కాదా? అవును. చాలు, నాకు కావలసిన జవాబు దొరికింది, నాకు అది చాలు. మరొక మాట, కంపెనీ పబ్లిసిటీ ఇన్ఛార్జ్ నువ్వే కదూ? అవును. నేను డిజైన్స్ చూశాను, చాలా బ్యాడ్ గా ఉన్నాయి. నువ్వు యాడ్ ఏజెన్సీకి ఫోన్ చేసి ఒక కొత్త కంపెనీ తయారు చేయమని చెప్పు, లేదంటే యాడ్ ఏజెన్సీని చేంజ్ చేసే. ఐ వాంట్ రిజల్ట్స్. యు గాట్ 2 డేస్. హాయ్. ఏ జరగకూడదు అదే జరిగింది. అంటే తన ఆఫీస్ కు వచ్చేసింది. నీకు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం నాకు కాదు, నీకు ప్రాబ్లం వచ్చేలా ఉంది. హాయ్. తనకి 2 రోజుల్లో ఒక కొత్త యాడ్ కంపెనీ కావాలట, లేదంటే ఆవిడ యాడ్ ఏజెన్సీ చేంజ్ చేస్తుందట. ఓ మై గాడ్. తనకి ఏదైనా నాకు రమేష్ కి ఉండే సంబంధం? కానీ తను ఎలాగో తెలుసుకుంది రమేష్ కి గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు, అలాగే మీ ఇద్దరిని నేనే కలిపినట్టు తనకు అనుమానం వచ్చింది. అయితే అయితే ఇప్పుడు ఏం చేద్దాం? మీ బాస్ ను కలిసి ఏదైనా ఆలోచించు, లేదంటే నువ్వు నేను కోరుకున్నది జరగదు. Aditya, Aditya, will you stop playing? I'm not playing. I'm thinking. Thinking? నువ్వు ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నావో నేను తెలుసుకోవచ్చా? నేను చేయబోయే ఒక యాడ్ గురించి ఆలోచిస్తున్నాను. హోమ్ థియేటర్ కోసం ఒక కొత్త యాడ్ చేయబోతున్నాను. డాల్బీ ఎఫెక్ట్ చెక్ చేస్తున్నాను. ఒకవైపు మన కంపెనీ పునాదులతో సహా కూలిపోతుందని నేను భయపడుతూ ఉంటే, ఇక్కడ నువ్వు వాడి ఆట శబ్దం ఈ బిల్డింగ్ మొత్తం ప్రతిధ్వనిస్తుంది. Yes, దొరికింది. థ్యాంక్ యూ సోనియా, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో సౌండ్, హోమ్ థియేటర్ చేసే శబ్దం పూర్తి బిల్డింగ్ అంతా ప్రతిధ్వనిస్తుంది. థ్యాంక్ యూ. ఆదిత్య, ఆదిత్య ఎక్కడికి వెళ్తున్నావు? నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. టుమారో బిట్వీన్ 9:30 and 6:30. ఓకే ఆదిత్య, స్పైడర్ జీన్స్ కోసం మనం కొత్త ఐడియా ఆలోచించాలి, అది మనం 2 రోజుల్లో ప్రెసెంట్ చేయాలి. కానీ ఇప్పుడు నేను ఇంకొక చోట ప్రెసెంట్ కావడం చాలా అవసరం. బాయ్ సోనియా. థ్యాంక్ యూ ఆదిత్య. బాయ్ సోనియా. డామన్. ఇంకొంచెం సేపు లేట్ అయి ఉంటే నేను ఇంకెవరినైనా లిఫ్ట్ అడిగి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఓ సారీ యార్, ఏం చేయను ఏం చేయను, నేను గడియారం ముళ్ళులాగా జీవించలేను. భార్య బిడ్డలు వెయిట్ చేస్తూ ఉండొచ్చు, కానీ నా ఐడియాస్ ఐడియాస్ మాత్రం ఎప్పుడు వెయిట్ చేయలేవు. రైట్ రైట్. ఐడియాల విలువని నీకంటే ఎక్కువగా ఎవరు అర్థం చేసుకుంటారు? 6 ఏళ్ల క్రితం నేను పరిమిత ట్రైన్ లో వెళ్లేటప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఐడియా నాకు రాలేదంటే, నీ ఎంత అందమైన, నీ ఎంత తెలివైన, నీకంటే ఎక్కువగా ప్రేమించే భార్య నాకు దొరికేదా? అసలు నన్ను ఇంతగా ప్రేమించే భర్త ఎక్కడైనా దొరుకుతాడా? రైట్. బట్ ఐ హేట్ యూ ఫర్ కమింగ్ లేట్ ఎవ్రీ టైమ్. ఇప్పుడున్న కస్టమర్స్ ప్రోడక్ట్ కొనే ముందు 3 విషయాలు కన్సిడర్ చేస్తారు. వాల్యూ ఫర్ మనీ, క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ స్టైల్. ఎందుకంటే మీ ప్రోడక్ట్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది, అందుకని వాల్యూ ఫర్ మనీ, క్వాలిటీతో పోటీ, స్టైల్ ప్రాముఖ్యత కూడా అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. అందుకని మన క్యాచ్ లైన్ కేర్స్ ఫర్ యువర్ స్కిన్ అండ్ గివ్స్ యువర్ స్టైల్. వావ్, ఫ్యాంటాస్టిక్ ప్రెజెంటేషన్. ఇక మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, వెంటనే డిసైడ్ చేయొచ్చు. దీని ప్రెజెంటేషన్ అంటున్నారా మీరు? ప్రతిసారి మీరు ఈ ప్రోడక్ట్ ని మీ ప్రోడక్ట్ గా చెప్పారు. ఒకవేళ ఈ ప్రోడక్ట్ ని మీదిగా భావించకుంటే
దీన్ని ప్రేమించలేరు. మన ప్రొడక్ట్ గురించి మనమే కుప్పగా చెప్పకపోతే కన్సూమర్ దేని ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? కానీ మీరు ఆ పని చేయలేరు అనుకుంటా. మీరు అర్థం లేని మాట మాట్లాడుతున్నారు. ఆదిత్య, వన్ సెకండ్ యార్, మీరు ముందు నేను చెప్పేది వినండి. ఎప్పుడైనా సరే మన ప్రోడక్ట్ గురించి గొప్పలు చెప్పుకుంటే దాన్ని ఎప్పటికీ అమ్మలేరు. ఈ రోజుల్లో కస్టమర్లు అంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు మేడం. మనం ఎంతగా మన ప్రోడక్ట్లోని లోటుపాటుల్ని దాచాలని ప్రయత్నిస్తామో అదే లెవెల్లో వాళ్ళు దాన్ని అనుమానిస్తారు. ఎలాగంటే, ఒకవేళ మీరు ఈ కూల్ డ్రింక్ని ప్రపంచంలో అన్నిటికంటే ఇది ఎక్కువ దాహాన్ని తీరుస్తుంది, ఇది ఎంతో గొప్పది విలువైంది అంటే అవన్నీ ఎవ్వరూ నమ్మరు మేడం. అయినా అందులో కొత్త ఉంది. ప్రపంచంలో కూల్ డ్రింక్ తయారు చేసే వాళ్ళందరూ ఇలాగే చెప్తారు. కానీ మీరు ఎలా చెప్పాలంటే ఈ కూల్ డ్రింక్ మీ దాహాన్ని ఎక్కువ చేస్తుంది అని. అలా చెప్తే అందులో కొత్తదనం ఉంటుంది. ఎవరైనా సరే వ్యాపారం లాభాల కోసమే చేస్తారు. కానీ కస్టమర్ మీ ప్రోడక్ట్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారంటే మీ ప్రోడక్ట్ని మీరెంతో గొప్పగా చెప్పుకుంటున్నారు కాబట్టి. అసలు కస్టమర్ ఏం కోరుకుంటాడో తెలుసా? అతని డబ్బుకి ప్రతిఫలంగా మీరు ఏమి ఇస్తున్నారు అని. ఓకే, గుడ్ బై. హూ ఇస్ దిస్ మ్యాన్? మిస్టర్ ఆదిత్య, ఆదిత్య ప్రసాద్. హాయ్ టబు, యు ఆర్ లుకింగ్ గుడ్. థాంక్ యూ. వేర్ ఇస్ నేహ? తన క్యాబిన్ లో ఉంది. ఓకే, థాంక్ యూ. ఒకవేళ మీరు కిడ్నీ డొనేషన్ కి సరేనంటే మీరు ఒక అబ్బాయి ప్రాణాన్ని కాపాడగలుగుతారు. అంతేకాక మీ అబ్బాయి కూడా ప్రాణాలతో ఉంటాడు. మీరొక తల్లి, ఇంకో తల్లి బాధను అర్థం చేసుకుంటారు. ఒకవేళ మీరు ఆ పరిస్థితిలో ఉంటే ఏం చేస్తారు? మీరు నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒకవేళ మీకు న్యాయం అనిపిస్తే మీరు ఇక్కడ సైన్ చేయొచ్చు. డాక్టర్ గారు మన మంచిగా చెప్తున్నారు. అక్కడ సంతకం పెట్టు, పెట్టు. సత్య, ఏ విషయాన్ని ఇంత తెలియక ఎలా తీసుకోగలుగుతున్నావు? నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడైనా ఒకరి ప్రాణాలని కాపాడవలసి వస్తే మనిషి ఏవైనా చేయగలడు. రియలీ గ్రేట్. చూద్దాం మా అబ్బాయి ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడో. ఇంగ్లీష్ ఫ్యాంటాస్టిక్, సైన్స్ తల్లి పోలికలు వచ్చాయి వెరీ గుడ్, అండ్ క్రాఫ్ట్ నా కొడుకు కదా. ఏం చూస్తున్నారు సత్య? వీడు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్. ఏమైంది? నిన్ను ఇలా చూస్తుంటే నాలో కవితలు ఉరకలేస్తున్నాయి. ఏది చెప్పు. ఆస్వాదించు నీ పెదవులు నాకు అధరామృతాలు, నీ కురలు నాకు వింజామరులు, నునుపైన నీ భుజములు నాకు ఆలింగన బంధాలు, నీ యత పొంగులు నన్ను సేద తీర్చే పానుపులు, నీ హృదయ స్పందన నన్ను కవ్వించేను లలన, నీ నునులేత పాదాలు నన్ను గోదాలోకి దించాను, నీ కౌకిలిలో ఇక నేను బందీనైపోతాను. మనసు మాట విననా, మగువ మాట విననా, తనువు తపన తీర్చనా. మీ మనసు మాట వినండి. ఇలా చూస్తూ కూర్చుంటే ఈ రాత్రంతా వృధా అయిపోతుంది. నా గుండె సవ్వడి విను, అది ఏమంటోంది? ఏమంటుంది? అదే, మిగతా పదాలను నీ పెదవులతో రాయమని, లేకుంటే కాలమంతా కొవ్వొత్తులా కరిగిపోతుంది.
గుడ్ న్యూస్ యా గుడ్ న్యూస్ లీలావతి నారాయణ కాంట్రాక్ట్ సైన్ చేయడానికి ఒప్పుకుంది కమాన్ కమాన్ గెట్ అప్ మన అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి కమాన్ ఐసే కానీ కానీ గీని జాంతనే వెళ్దాం పద సర్ లీలావతి మేడం ఫోన్ చేశారు ఆదిత్య గారిని ఒక్కనే డిస్కషన్ కోసం ఇంటికి రమ్మన్నారు బాస్ నేను ఎవరెళ్ళకే వెళ్ళను బిజినెస్ గురించి మాట్లాడడానికి నేను ఎందుకు వెళ్ళాలి నీ కోసం కాకపోయినా కంపెనీ కోసమేనే వెళ్ళు ఆవిడ మనకు చాలా ముఖ్యమైన క్లయింట్ ఆవిడ ఎలా చెప్తే మనం అలాగే చేయాలి ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ నా మాట విని వెళ్ళు ఎవరిని కలవాలి లీలావతి గారి కోసం అక్కడ పరిచయండి Na 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 na
अरे नुव्वा नुव्वेप्पुडु वच्चावु जस्ट इप्पुडे वच्चानु इप्पुडे वच्चावा कम जॉइन मी एवेना तागुतावा नो थैंक्स నీకు తెలుసా నిన్న మీ ఏజెన్సీకి నేను ఎందుకు వెళ్ళాను మా ఏజెన్సీకి మీ యాడ్ ఏజెన్సీ కాంటాక్ట్ ఇవ్వడానికి నౌ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడానికి కానీ నిన్ను కలుసుకున్న తర్వాత నా ఆలోచన మార్చుకున్నాను అంతగా నాలో ఉన్న గొప్పతనం ఏంటి గొప్పతనం నీలో కాదు నాలో ఉంది నేను కరెక్ట్ టైం లో కరెక్ట్ వ్యక్తిని కనిపెడుతుంటాను కానీ నువ్వు వేరు అర్థం కావడం లేదు నువ్వు వచ్చి నా దగ్గర జాయిన్ అవ్వు నేను డబుల్ పేమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కొత్త వ్యక్తుల కోసం పాత వ్యక్తులను వదిలేయడం నాకు అసలు ఇష్టం ఉండదు మీకు నేను ఒక స్క్రాచ్ ఫిల్మ్ తయారు చేసి చూపిస్తాను అది మీకు నచ్చిందంటే తర్వాత మాట్లాడుకోవచ్చు నువ్వు ఏం చేయదలుచుకున్నావో అది చేయి ఐమ్ ష్యూర్ నువ్వు ఏం చేసినా నాకు నచ్చుతుంది ఇందులో బడ్జెట్ డీటెయిల్స్ ఉన్నాయి రేపు ఉదయంలోగా మీరు దీన్ని శాంక్షన్ చేసి ఆఫీస్కి పంపించండి రేపు ఉదయానికి ఈ సాయంత్రానికి మధ్య ఎంతో పెద్ద రాత్రి ఉంది నేను మీ ఏ రాత్రిని కూడా వేస్ట్ చేయాలనుకోవడలేదు పెన్ ఓ ఎస్ థ్యాంక్ యూ ఓకే మేడం నేను ఈ రాత్రికి ఐ మీన్ ఈ రాత్రికే నేను వర్క్ స్టార్ట్ చేస్తాను ఫిల్మ్ చాలా బాగుంది బాగానే ఉంది కానీ లీలావతికి మాత్రం నచ్చకూడదు ఒకవేళ నచ్చిందంటే నీ పోస్ట్ లో ఆదిత్య అవుతాడు అర్థమైందా ఇదంతా ఏంటి ఇట్స్ కంప్లీట్ నాన్సెన్స్ మన సంస్కృతి సంప్రదాయాల్ని కించపరిచేలా ఉంది ఐ థింక్ ఇట్స్ గ్రేట్ మన కంపెనీ ఇమేజ్ కి ఇది పర్ఫెక్ట్ గా ఉంది గుడ్ జాబ్ నో చేసిన ఈ పనిని వేరెవరూ చేయలేరు గుడ్ జాబ్ థాంక్స్ వై డోంట్ యు కమ్ విత్ మీ మనం దారిలో కంపెనీ లోగో హోర్డింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం కానీ ఈ టైంలోనే వెళ్ళాలి టైమ్ ఈజ్ మనీ మై ఫ్రెండ్ సారీ మ్యామ్ నేను వర్క్ టైంలో తాగను కానీ నేను తాగే టైంలో వర్క్ చేయను ఎంత వర్క్ చేస్తే మెదడు అంత అలసిపోతుంది నువ్వు నా కంపెనీ కోసం అలాగే నా కోసం చాలా ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది ఈరోజు నువ్వు ఒక గ్రేట్ జాబ్ చేసావే దానికోసం నీకు నేను ట్రీట్ బదల్చుకున్నాను సో కమ్ ఆన్ Let's go and dance. No, not interest ledo. As you wish. You must wish.
జలుబు చేస్తుంది. చూసావా నాకు ఆర్డర్ వచ్చేసింది. ఐ నీడ్ టు చేంజ్. ఎక్కడ? ఎక్కడ? నేను ఇక్కడ చేంజ్ చేసుకుంటాను. కమ్ ఆన్, నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానా అని నువ్వు అనుకోవచ్చు. ఇది నా భర్త అపార్ట్మెంట్, అతని రాజక్రీడ మహల్. కమోన్ కమోన్ కమోన్. నీకు ఇంకో విషయం తెలుసా? ఆయన ఇక్కడే మేక్ యూ సెట్ కంఫర్టబుల్. విషయం ఏమిటంటే, ఇదంతా ఆయన మరణించిన తర్వాతే బయటపడింది. ఒకవేళ నీకు ఈ విషయం తెలియకపోతే నువ్వు అనుకొని ఉండొచ్చు ఈ డ్రెస్సులు అన్నీ ఎక్కడెందుకున్నాయి అని. రైట్? ఇవేవి నావి కావు, ఇవన్నీ ఆయన గర్ల్ ఫ్రెండ్స్వి. ఇది 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 కూడా ఇది 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 కూడా. హి హాస్ చీటెడ్ మీ
చూడండి, జరిగిన విషయాల గురించి తలుచుకొని లాభమే ఉంది, లేని వారి గురించి ఆలోచించడం ఎందుకు? నువ్వు చెప్తున్నది నిజమే. ఎవరు లేరు వాళ్ళ గురించి ఆలోచించకూడదు, ఎవరు ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించాలి. నా కళ్ళలోకి చూడు, నాలో ఏం తక్కువ? నేను అందంగా లేనా? నా భర్త నాకెందుకు ద్రోహం చేశాడు? ఎందుకు? లీలావతి గారు, నేను వెళ్తాను, రేపు ఉదయం మీతో మాట్లాడతాను. ఉదయం? మీ జీవితంలో ఏ తప్పైతే మీ భర్త చేశారో అది నేను చేయను. బాయ్. రోజు డాడీ డ్రాప్ చేస్తాడని క్లాస్ కంటే ముందు నా ఫుట్బాల్ ప్రాక్టీస్ ఉంది, అందరూ వచ్చేసుంటారు, డాడీ ఇంకా నిద్రపోతున్నాడు. ఎవరు చెప్పారు డాడీ నిద్రపోతున్నారని? నేను నిన్ను స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను, కానీ ఒక కండిషన్, నువ్వు ఫుట్బాల్ మ్యాచ్ లో తప్పకుండా గెలవాలి. ఎవరి తలైనా పగలగొట్టు, ఎవరి కాలైనా విర్రగొట్టు. అది ఏం నేర్పిస్తున్నారు మీరు వాడికి? నువ్వు ఊరుకో, ఇది మా విషయం. ఓకేనా? డబుల్ ఓకే. దట్స్ లైక్ ఎ గుడ్ బాయ్. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. నిన్న రాత్రి మీరు మళ్ళీ లేట్ గా వచ్చారు. అది క్లయింట్ వల్ల కొంచెం లేట్ అయింది. అరే ఎవరా క్లయింట్? ప్రతిరోజు మీ భార్య టైం ని వేస్ట్ చేస్తుంది. అది కాంపిటీసా క్లయింట్? నాకన్నా అందమైన అమ్మాయి కాదు కదా. అరే నువ్వు ఒక దానివి, స్కూల్ కి లేట్ అయిపోతుంది. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. అరే నీళ్ళ బాటిల్. ఓ ఇవి. బాయ్. బాయ్ మమ్మీ. హలో. హాయ్ లీలా. హౌ క్యూట్. I was waiting for your call. Oh, okay. Leela, nenu meeto company policy gurinchi koncham maatladalanukuntunanu. Anduke nenu nitho chaala maatladali. Kani ippudu nenu oka meeting lo unnanu. Why don't you do one thing? Correct ga 4 gantlaki mana city mall gate daggariki vachey. Mee office ku daggarlone undi kada. Akka discuss cheddam. Leeladu Leela, naaku oka problem undi. అరే 4 గంటలకు సిటీ మాల్కి వస్తున్నట, నన్ను అక్కడికి రమ్మంటుంది. నేను అక్కడికి వెళ్ళను సార్. అరే వెళ్ళు ఆదిత్యా, ఈ కాంట్రాక్ట్ మన కంపెనీకి చాలా అవసరం. మన కంపెనీ పరిస్థితి నీకు తెలుసు కదా. చూడు ఆదిత్యా, ఎలాగైనా సరే ఈరోజే కాంట్రాక్ట్ మీద సైన్ అయి తీరాలి. దట్స్ ఆల్. నో, ఇట్స్ నాట్ లుకింగ్ నైస్. ఓకే, ఆల్రైట్. ఎస్ మ్యామ్. హాయ్, కమ్ ఇన్. ఇప్పుడే మార్చే. చేంజ్ ఇట్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. మా షోరూమ్కి ఒక సర్ప్రైజ్ విజిట్. అప్పుడప్పుడు ఇలా వచ్చే ఎంప్లాయీస్ని చెక్ చేస్తుంటాను. రైట్. ఫైనల్లీ సీ ఏ గుడ్ సెక్షన్. స్మార్ట్. ఏంటి? గిఫ్ట్. ఫస్ట్ టైం నీకు గిఫ్ట్ ఇస్తున్నాను, దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. కానీ గిఫ్ట్ ప్యాక్ చేసేవు. Yes, ma'am. Excuse me. ఈ పేపర్ సైన్, ఐ మీన్ కాంట్రాక్ట్ సైన్ చేయడానికి ముందు చదవచ్చా? Yeah, sure. Ma'am. Thank you. Welcome. ఎక్స్క్యూజ్ మీ, దీన్ని చదవండి. ఇంటికి వెళ్తున్నాం, అక్కడ సంతకం పెట్టిస్తాను.
కూర్చో. డ్రింక్స్ తీసుకుంటావా? ఓకే. దిస్ గో. థ్యాంక్స్. ఏంటి, ఏం కావాలి నీకు? నీకు నేను చెప్పాను కదా నీకు డబ్బు పంపించేస్తానని. మళ్ళీ డబ్బు కోసం నాకు ఫోన్ చేయొద్దు. చూడు, నేను నీ బెదిరింపులకి బెదిరేదాన్ని కాదు. నేను ఎవరితోనైనా ఉంటాను, అది నా ఇష్టం. అడగడానికి నువ్వెవడివి? నీ పని ఏమిటో అది చూసుకో. హౌ డేర్ యు. ఒక్కడు చెప్తున్నాను, గుర్తుంచుకో, ఈ వ్యవహారం ఎక్కువ కాలం సాగదు. మళ్ళీ ఇంకొకసారి ఇలా నాకు ఫోన్ చేయొద్దు. ఇస్ దట్ క్లియర్? నా కోసం చూస్తున్నావా? అవును. అసలు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నేను వెళ్ళాలి. యూ డోంట్ బాదర్, నేను సంతకం చేయించుకుంటాను, రేపు వచ్చి కలుస్తాను. ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి. ఇది ఇల్లు కాదా? అది కాదు. లీలా, ఐ మీన్ ఇది ఇల్లే, కానీ ఇది నీ ఇల్లు. నేను మా ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది. కరెక్ట్. ఇల్లు అనేది ఒకటి ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం అయ్యేటప్పటికి ఒక అందమైన భార్య భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అదే ఇల్లు అంటే అలాగే ఉండాలని నేను కలలు కనేదాన్ని. ఇక్కడ రోజు సాయంత్రం అవుతుండేది, అలాగే రోజు నేను ఎదురు చూస్తుండేదాన్ని. కానీ ఆయన రాత్రులు ఎక్కడో గడుపుతుండేవారు, వేరే ఎవరితోనో. ఒంటరితనంతో నా మీద నాకే అసహ్యం వేసేది. ఒకవేళ మనం ముందే కలుసుకొని ఉంటే, నీకు పెళ్లి కాకపోయి ఉంటే. లీలా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఒకవేళ నీకు పెళ్లి కాకపోయి ఉంటే నువ్వు నన్ను అలా మధ్యలో వదిలేసి వెళ్ళేవాడివా? అది కాదు లీలా. ఏం మాట్లాడుకో, డోంట్ సే ఎనీథింగ్. Thank you.
Good morning, darling. Surprise, surprise. Oh, tie idi. Yavricharu? Idi Yakadur Kinneko. Carla undi. Bausamir much better. Nice color. Ah, adevaro client ichuntaru. Smart client, huh? Yella santosha pettalo telusanukunta. Nuvvu vaalla kosam entagano panchestu nannu marchipoyinattuna? Ah, ledu, alantide ledu. It's a matter of few days, just kodi rojulu maatrame. Okavela rojulu vishayam aithe dani pagale poorthi cheyandi. At least raatraina time ku cheyandi. అవును ఈ క్లయింట్ ఎవరైనా అమ్మాయి మాత్రం కాదు ఎన్నిసార్లు చెప్పను రోజు ఒకే ప్రశ్న మార్చడిగినంత మాత్రం నా సమాధానం మారిపోతుంది అనుకుంటావా ఓకే 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 కూల్ కూల్ నేను డ్యూటీకి బయలుదేరుతున్నాను టిఫిన్ చేసి పెట్టాను ఈట్ అండ్ గో ఐ లవ్ యు లవ్ యు టు ఓ టై హలో ఆదిత్య గారు ఫోటోలు ఎలా ఉన్నాయి ఎవరు నువ్వు బిజినెస్ మ్యాన్ నీకెంత ధైర్యం ఉంటే ఈ ఫోటోలు మా ఇంటికి పంపిస్తావు ఇంట్లో అందమైన భార్య ఉండగా ఇలా బయటికి వెళ్ళడానికి నీకు ధైర్యం ఎలా వస్తుంది షట్ అప్ నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడినా బాగుండదు నేను నీ భార్య సత్యవతికి ఏమీ చెప్పను నీ ప్రియురాలు లీలావతికి ఏమీ చెప్పను నాకు కావాల్సింది నాకు ఇచ్చేస్తే చాలు ఓకే రేపు ఉదయం హాలిడే అయింది రా అక్కడ మాట్లాడుకుందాం నేను చెప్పే మూడు విషయాలు బాగా గుర్తుపెట్టుకో పాయింట్ నంబర్ 1 నువ్వు చెప్పిన చోటికి నేను రాను నేను చెప్పిన చోటికి నువ్వు రావాలి పాయింట్ నంబర్ 2 నేను నీకు కనిపించను నేను చెప్పిన చోట నువ్వు కవర్ పెట్టి వెళ్ళాలి పాయింట్ నంబర్ 3 నువ్వు వచ్చేటప్పుడు 5 లక్షల రూపాయలు తీసుకురావాలి ఇది కేవలం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మాత్రమే చూడు చూడు నువ్వు నన్ను పర్సనల్ గా మీట్ అవనంత వరకు నేను నీకు పైసా కూడా ఇవ్వను హలో 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 Welcome, welcome, Mr. Aditya Prasad. Please come. Mr. Aditya? Yes. Ollie George, investigating officer. Hello. Ramesh Narayana murder gurinchi meeto maatladali. Murdera? Kani Ramesh Narayana maranam డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల మాత్రం కాదు కానీ హంతకుడు పోలీసుని తప్పుదోవ పట్టించడానికి చాలా తెలివిగా నాటకమాడాడు అబ్బా కానీ నేను ఈ విషయంలో ఏం సహాయం చేయగలను సార్ సహాయం నీకు మేము చేస్తాం మిస్టర్ ఆదిత్య ప్రస్తుతం మా అనుమానం అంతా మిస్సెస్ లీలావతి నారాయణ మీదే ఉంది ఈ విషయంలో ఆవిడ చాలా తెలివిగా వ్యవహరించి భర్తను చంపి హత్యను ఆత్మహత్య అనుకునేలా చేసింది అబ్బా ఇవన్నీ మీరు నాతో ఎందుకు చెప్తున్నారు ఎందుకంటే మిస్సెస్ నారాయణ యవ్వనంలో ఉంది పైగా అందంగా కూడా ఉంది ఆవిడ తలుచుకుంటే ఎంతటి మగాడైనా సరే క్షణాల్లో బుట్టలో పడేస్తుంది సార్ మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు నేను చెప్తాను మీరు చాలా మంచివారు మీరు లీలావతి కోసం పనిచేస్తున్నారు రైట్ ఎస్ సార్ మేము మీకు చెప్పదలుచుకున్నది ఒకటే ఈ స్నేహం కేవలం ఒక క్రియేటివ్ హెడ్ అండ్ క్లయింట్ తరహాలో ఉంటే బాగుంటుందని ఇదొద్దు ఇదొద్దు ఇదిగో ఇదిగో ఇది 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 తిను ఇదిగో అది వాడు బాబేం కాదు పెద్దవాడు అయ్యాడు కరెక్టే నేను వాడి బాబును కదా ఇతను
Good, good, good. Vodil pettuko mottham thine. Come on, finish it. That's it. Very good. మీకు పరిచయం ఉందా? లేదు, మేనేజర్ మేనేజ్ చేయబోతే నేను. మేనేజర్? అదేం లేదు, నువ్వు తిను, ముందు తిను. నాకు కొంచెం స్టమక్ ట్రబుల్. బోన్ చేయండి. వద్దు, లూజ్ మోషన్ అనుకుంటాను, లూజ్ చేసి వస్తాను. ఏమిటిదంతా? కోపవాన మీద? లేదు. మరి కలుసుకోవడానికి రాలేదే? లీలా, దివాక నా ఫ్యామిలీ గురించి చెప్పలేదా? నేను నా ఫ్యామిలీతో బిజీగా ఉన్నాను, అందుకే రాలేకపోయాను. ప్లీజ్, నేను చెప్పేది విను. నా ఫ్యామిలీ బయట భోంచేస్తున్నారు లీలా. నో నో లీలా, అంతకు మించి కిందకు వెళ్ళకు. ప్లీజ్, ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు? నా దాహాన్ని తీర్చుకోనివ్వు. I'm sorry, నేను వెళ్ళాలి. సారీ. You're a very good boy. Now vanilla ice cream. Are? అప్పుడే తినేసావా? తినేసిన డాడీ. మరి డాడీ కంపెనీ ఎవరిస్తారు? ఇంత ఆలస్యమైంది ఏంటి? అంతా చల్లారిపోయింది. ఏం లేదు, కడుపు బాగా చెడిపోయింది, అందుకే. ఐ మీన్. ఐ ఓకే? యా యా, ఫైన్. హలో సత్య, హౌ ఆర్ యు? హాయ్ దివాకర్. హాయ్ ఆదిత్య. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? సారీ, నేను లేట్ గా వచ్చాను. నువ్వు లీలావతం చూసావా? నేను. లీలా ఎవరు? హాయ్ ఆదిత్య. హాయ్. వైఫ్? యా యా, మై వైఫ్ సత్య. లీలా మై న్యూ క్లయింట్. హాయ్. హాయ్. అండ్ ఇతను పేరేంటి? దివాకర్. దివాకర్, దివాకర్ నీకు తెలుసు కదా ఇతను. వెళదామా దివాకర్? మరి డిన్నర్ నాకు ఇష్టమైంది. ఏది ఈ రోజు ఇక్కడ దొరకదు. Come, Maria. మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. ఆఫీస్లో డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాను. ఈ టైంలోనా? ఇప్పుడే అది నాకు గుర్తొచ్చింది. ఈ రాత్రికే నేను ఆ వర్క్ ఫినిష్ చేసి తీరాలి. అర్జెంట్. ఓకే. ఓకే. లీలా, లీలా, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు అక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? నేను రెస్టారెంట్కి మీటింగ్ కోసం వచ్చాను. నీకు తెలుసు నేను నా భార్య కొడుకులతో రెస్టారెంట్కి వెళ్తున్నానని. ఒకవేళ మన విషయం సత్యకి తెలిసిపోయి ఉంటే. తెలిస్తే మాత్రం ఏం చేయగలదు? నా మనసు నా మాట వినడం లేదు టియా, అందుకే అక్కడికి రావాల్సి వచ్చింది. ఎందుకు లీలా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఒక మాట చెప్పనా? ఒకవేళ నిన్ను కలుసుకోవడానికి నువ్వు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా మీ ఇంటికే వచ్చేస్తాను.
హలో ఎవరు మాట్లాడండి అలా గొంతు చించుకుని అరవకండి సార్ మీ భార్య గనక లేచిందంటే మీ రంకు బయటపడుతుంది ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు బటన్స్ ఎందుకు ఊడిపోయాయని లేనిపోని ప్రశ్నలతో నిన్ను మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది నీకేం కావాలి చెప్పాను కదా అలాగే నీకు కావాల్సిన డబ్బిస్తాను కానీ నాకు ఆ ఫోటోస్ నెగటివ్స్ అన్ని ఇచ్చేయాలి అర్థమైందా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నా చేతికి అందగానే ఫోటోలు మీ చేతికి అందుతాయి ఇక నెగటివ్స్ మీ గుర్తుగా నా దగ్గరే ఉంచుకుంటాను రెండు ఒకేసారి ఇవ్వడానికి ఎంత కావాలో చెప్పు అరవద్దు బాస్ నువ్వు ఏటీఎం లాంటి వాడివి నీ దగ్గర ఎనీటైమ్ మనీ నాకు ఎప్పుడు ఎంత అవసరం ఉంటుందో అంతే డ్రా చేసుకుంటాను ప్రాణానికి ఆక్సిజన్ ఎంత అవసరమో అంతే కదా పిలుచుకుంటాం ఇదే అలాంటిదే బాస్ ఇచ్చి పుచ్చుకోవడంలో ఎంతో ఆనందం ఉంది ఎవరండి అతను మన పాత కాంట్రాక్టర్ అతను మెయిన్ సెంటర్లో హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నాడు కదా దానికి సంబంధించిన డబ్బులు అడుగుతున్నాడు ఎక్కడున్నారు ఆఫీస్కి ఫోన్ చేస్తే 4 గంటల ముందే వెళ్ళిపోయారన్నారు మీ మొబైల్కి ఫోన్ చేస్తే మొబైల్ ఆఫ్లో పెట్టారు కనీసం ఏదైనా అర్జెంట్ పని ఉండి మీతో మాట్లాడాలనుకుంటే నేను మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి ఓ మై గాడ్ ఇన్ని ప్రశ్నలు కోర్టులో జడ్జి కూడా అడగడు సత్య నేను మిమ్మల్ని కోర్టులో నిలబెట్టట్లేదు నేను మీకు ఏం చెప్పాలనుకున్నానో తెలుసా ఆర్య మెట్ల మీద నుంచి కింద పడిపోయాడు వాడికి దెబ్బ తగిలింది వాట్ ఆర్య వాడిని ఇప్పుడు లేపకండి ఆర్య ఇప్పుడే పెయిన్ కిల్లర్స్ వేసుకుని పడుకున్నాడు అది ఈ ఉద్యోగం నువ్వు ఇంతకు ముందు కూడా చేసేవాడివి కానీ ఎందుకో ఇప్పుడు అది నా నుంచి నిన్ను దూరంగా తీసుకెళ్లిపోతుంది అనిపిస్తోంది మీరు చేస్తున్న ఈ పనికి మేము మీకు అడ్డం అనుకుంటే నీకు మా అవసరం లేదనుకుంటే నేను ఆర్యం తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను అలాగే నువ్వు అనుకున్నట్టే చేయి అడియో మీరు నువ్వు అనుకున్నట్టే చేయండి నేను ఇల్లదిలో వెళ్ళిపోతానని చెప్తున్నాను కానీ మీకు మీకే బాధగా లేదా అయితే ఏం చేయమంటావు నన్ను ఏం చేయమంటావు నీ చేతులతో నమస్కరించినా నీ కాళ్ళు పట్టుకోనా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళొద్దని నిన్ను వేడుకోనా ఐ ఫెడ్ అప్ I'm I feel you are a stranger.
నాకు తెలుసు నువ్వు వస్తావని. ఐమ్ సో హ్యాపీ లీలా. నేను నీతో కొంచెం మాట్లాడాలి. యాక్చువల్లీ మౌనంగా ఆనందాన్ని ఆస్వాదిస్తూ గడిపి చెప్పేవి వినడానికి చాలా జీవితం ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు లీలా? ఐఎమ్ సీరియస్. ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు. నీకిష్టమైతే వీటిని శాశ్వతంగా మూసుకొని ఉంటాను. ఈ అందాల్ని చూడు. ఎంత తప్పిస్తున్నాయో నీకోసం. నా అందాన్ని చూడు. ఈ శరీరం, ఈ యవ్వనం నీకోసం పరితపిస్తున్నాయి ఆదిత్య. లీలా, నీకు నాకు మధ్య ఏం జరిగినా అది నా పొరపాటే. ఎందుకంటే నా భార్య, నా కొడుకు. ఒక్క మౌన ఆదిత్య, విడాకులు ఇచ్చే తనకి. వాట్? ఎంత డబ్బు కావాలన్నా నా దగ్గర ఉంది ఆదిత్య. ఎంత అడిగినా ఆవిడకిచ్చే. జీవితాంతో వాళ్ళిద్దరు ఖర్చు భరించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ప్లీజ్, నువ్వు మాత్రం నా దగ్గరకు వచ్చే. షట్ అప్. డబ్బుతో నువ్వు నా భార్యని, నా కొడుకుని కొనాలని చూస్తున్నావా? నువ్వు నా భార్య స్థానాన్ని పొందాలని చూస్తున్నావా? తను నీకంటే నన్ను 1000 రెట్లు ఎక్కువగా ప్రేమిస్తోంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను నిన్ను కాదు, నా భార్య బిడ్డల్ని ప్రేమిస్తున్నాను.
नी भार्य प्रेमस्तुनावा तोलिसारी नातो सरसाल आडिनप्पुडु आ रोजु इक्कडिकि वेल्लिंदि नी प्रेम नव्वेवी पालु तागे पिल्लाडिवि कादु कदा नेनु बलवंतं चेयगाने प्रेमगा वच्चि ना ओळ्ळ वालडानिकि अप्पुडु मनस्फूर्तिगाने नातो गडिपावु कानी इप्पुडु तप्पत नादंटावा तप्पंता नादे ఎందుకంటే ఎప్పటికీ నేను ప్రేమించిన వ్యక్తి ఎవ్వరికీ సొంతం కాకూడదనుకున్నాను తన భార్యని మోసం చేసి నాతో అక్రమ సంబంధం సాగిస్తున్నవాడు నా కోసం ఏం చేయగలడు నువ్వు నా చంప మీద చేయి చేసుకుంటే మాత్రాన పెద్ద మగాడవైపోతావా అసలు నువ్వు ఎవ్వరి ప్రేమకి అర్హుడివి కాదు इप्पटि वरकु नुव्वु ना प्रेमनि मात्रमे चूसावु इकपै गेट आउट పెర్ల ఉండే శబ్దాన్ని కూడా నేను గుర్తుపట్టగల్లా ఏమైంది నిద్ర రావడం లేదా లేక బాధపడుతున్నావా నేను నిన్ను కలవాలనుకుంటున్నాను ఇప్పుడే ఇట్స్ ఓవర్ నీకు నాకు మధ్య ఉన్న అనుబంధం తెగిపోయింది ఎవరు స్వీట్ హార్ట్ ఎవరు wrong number ఎవర్తో మాట్లాడుతున్నారు లేదు ఎవరో ఫోన్ చేశారు wrong number నువ్వు నాకు నేర్పిస్తున్నావా మార్కెటింగ్ అంటే ఏంటనేది నీకున్న విలువ ఎంత 10000 20000 40000 నువ్వు ఒక్క నెలలో ఎంత సంపాదిస్తున్నావు అంత నేను నా డ్రైవర్స్ యూనిఫామ్స్ కి ఖర్చు పెడుతున్నాను Enough. దివకర్ అవడికి చెప్పు అవడి క్యాంపెయిన్ లో నాకు ఇంట్రెస్ట్ లేదని ఇవడ పొగరబోతుతానని ఇక నేను భరించలేను వేరే యాడ్ ఏజెన్సీ వాళ్ళని కాంటాక్ట్ చేసుకోమని చెప్పండి దివకర్ నువ్వు దీనికి చెప్పలేదా అది ఇట్స్ ఓకే నేనే చెప్తాను మిస్ సోనియా నువ్వు ఈ కంపెనీ షేర్స్ ఏ రేటుకు కొనాలనుకుంటున్నావు దానికి రెండింతల రేట్ ఇచ్చి నేను కొన్నాను ఇదంతా ఏంటి దివాకర్ నేను ఇందులో నేనేం చేయగలను ఆవిడ ఇచ్చిన ఆఫర్ ని నేను రిఫ్యూజ్ చేయలేకపోయాను ఆఫర్స్ నేను వాళ్ళకే ఇస్తుంటాను దాన్ని ఎవరు రిఫ్యూజ్ చేయలేరు ఈ రోజు నుంచి నా మాట ఎవరు వింటారు వాళ్ళే ఇక్కడ ఉంటారు
How can she just walking and take over like this? Divakar la chestan nen ankoledo. Ento kashtapadi manam ad agency ni ee stage ki teeskochao kani manam kashtapadutunte avadu koorchuna anubhavistundi. Swartha parrala. Tanu mati chadipoyindi. నువ్వేం బాధపడకు, నీ శ్రమ వృధాగా పోదు. ముందు నువ్వు ఈ కంపెనీ నుంచి ఎలా బయటకు వెళ్ళాలనేది ఆలోచించు. దానికి తగిన బుద్ధి చెప్పగలిగేది నేనొక్కనే. నువ్వు అలా చూస్తూ ఉండు, దానికి ఎలా గుణపాఠం నేర్పుతాను. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది మమ్మీ. డాడీ రా 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 రా. లక్ష్మి అమ్మా, ఆర్యను తీసుకుని పైకి వెళ్ళు. అలాగే అమ్మా. కమ్ ఆన్ ఆర్య, గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్. ఎక్కడికి వెళ్ళారు మీరంతా? పిల్లల నాటకాన్ని చూపించడానికి. బాబు కూడా పెద్దవాడు అవుతున్నాడుగా. అయితే ఇంట్లో జరుగుతున్న నాటకం గురించి వీడు గ్రహిస్తున్నట్టున్నాడు. మన మధ్య ఏదో టెన్షన్ ఉన్నట్టు. మరి నీకు నీకేమనిపిస్తుంది? నేను భారీగా ఆలోచించడం మానేశానాది. ఇప్పుడు నేను ఆరేళ్ల ఆర్యకు తల్లిలా ఆలోచిస్తున్నాను. మీరు తండ్రిలాగా ఆలోచించకపోయినా కనీసం తండ్రిలాగా ఉండడం నేర్చుకోండి. రోజు నుంచి ఎవరైతే నా మాట వింటారో వాళ్ళే ఇక్కడ ఉంటారు. నేనెవరినైతే ప్రేమించానో అతను ఎప్పటికీ ఎవరికీ సొంతం కాడనుకున్నానో. తన భార్యనే మోసం చేసి నాతో అక్రమ సంబంధం సాగిస్తున్నవాడు నా కోసం ఏం చేయగలడు? అసలు నువ్వు ఎవరి ప్రేమకి అర్హుడివి కాదు. ఈ రోజు నుంచి ఎవరైతే నా మాట వింటారో వాళ్లే ఇక్కడ ఉంటారు. తన భార్యనే మోసం చేసి నాతో అక్రమ సంబంధం సాగిస్తున్నవాడు నా కోసం ఏం చేయగలడు? నేనెవరినైతే ప్రేమించానో అతను ఎప్పటికీ ఎవరికీ సొంతం కాడనుకున్నాను. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను నీతో కొంచెం మాట్లాడాలి. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇస్ దిస్ లవ్ అండ్ అఫెక్షన్? నేను నీ జీవితం నుంచి దూరమై ఒక్కరోజు కూడా కాలేదు. అందులో నువ్వు ఇంకొకరిని లవ్ చేయడం మొదలు పెట్టావా? నీ కేవలం ఇతరులను ఉపయోగించుకోవడం మాత్రమే తెలుసు. యు నో వాట్, అసలు నేను నీ మాటలు వినడం,
అంత నా బుద్ధి తక్కువనే నాకు అనిపిస్తోంది. నీ కారణంగానే నేను నా భార్య బిడ్డలకు మోసం చేశాను. నీ కారణంగానే నా జీవితం నాశనం అయిపోయింది. ఎందుకే చెప్పవే, నేను మనస్ఫూర్తిగా నీకే ద్రోహం చేయలేదు. నా జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు నువ్వు ఇలా మౌనంగా ఉంటే ఎలా? ఏం సాధించాలనుకుంటున్నావు? నా ఆఫీస్కి వచ్చి సోనియాని తీసేశావు, నా ఆఫీస్ని టేక్ ఓవర్ చేసుకున్నావు. నువ్వు నా మీద పగ తెచ్చుకోవాలనుకుంటున్నావా? ఏంటి, ఎలా పగ తెచ్చుకోవాలనుకుంటున్నావు చెప్పవే. ఐఎమ్ ఎ బ్లడీ మ్యారీడ్ మ్యాన్, ఐ హావ్ ఎ చైల్డ్, ఐ హావ్ ఎ వైఫ్. ఇప్పుడు విషయం అర్థమైందా నీకు? ఇప్పుడు అర్థమైందా ఎవరికైనా మాట ఇచ్చి తప్పితే ఏం జరుగుతుందో? ఇప్పుడు అర్థమైందా నీకు? అప్పుడు నన్ను అర్ధాంతరంగా వదిలి వెళ్లిన రోజు నా పరిస్థితి ఏమిటో నీకు అర్థమైందా? నేను నిన్ను వాడుకున్నానన్నావు కదూ, కరెక్టే? నేను నిన్ను వాడుకున్నాను. ఇప్పటి వరకు నేను కేవలం నీ కంపెనీని మాత్రమే ఓవర్టేక్ చేశాను. కానీ నీ మీద పక్క తీర్చుకోవడానికి కంపెనీ ఒకటేమిటి? నీ భార్య బిడ్డని కూడా నీ నుంచి వేరు చేయగలను, యు నో. How dare you hit me again? Get out! Wait, leave! No! Leave! I'll kill you! మీరు మందు తాగారా? నో, లేదు. అది ఎలా తగిలింది మీకు? ఎవరు ఎవరు కొట్టారు మిమ్మల్ని? అయ్యో, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈయన సత్యాన్ని ఏమైంది? అది నువ్వు లోపలికి పద, లోపలికి పద. కేఫుల్, కేఫుల్. నాతో మాట్లాడాది. అదే ఏమైంది? చాలా దారుణంగా కొట్టారు. ఎవరు చేస్తుంటారు ఈ పని? హంతకుడు ఎవరైనా సరే లీలావతికి బాగా తెలిసిన వాడే ఉండాలి. తలుపులు విరగలేదు, తెరిచారు. హంతకుడు లీలా ఇష్టంతోనే లోపలికొచ్చాడు. ఇక్కడ కూర్చున్నాడు. ఆ తర్వాత అతడు తన నిజస్వరూపాన్ని చూపించాడు. శవాన్ని చూస్తుంటే ఈ హత్య జరిగిన 4-5 గంటలు అయింది అనిపిస్తోంది. అంటే హత్య 9:30-10 గంటల మధ్య జరిగి ఉండాలి, అవునా? సార్, వాచ్మెన్ వచ్చాడు. నువ్వెక్కడున్నావు? రాత్రి 1 గంట 2 గంటల మధ్యలో నా చెల్లెల్ని కలుసుకోవాలని వెళ్ళాను. ఆవిడ అల్లుడు ట్రీట్మెంట్ కోసమని సికింద్రాబాద్ నుంచి వచ్చాడు.
నేను 11 గంటలకు తిరిగి వచ్చేవాడిని. మేడం గారుంటే వర్షం వస్తుందేమో అనుకుని ఆగిపోయాను. తరువాత సుమారు 2 గంటలప్పుడు నేను తిరిగి వచ్చాను. అక్కడ చూసేసరికి మేడం గారు కారు బయటే ఉంది, అలాగే తలుపు తెరిచి ఉంది. మేడంతో నేను వచ్చినట్టు చెబుదామని చూసేసరికి మేడం శవమై ఉన్నారు. ఈ ఫోటోలను చూస్తుంటే ఏమనిపిస్తోందంటే లీలావతి హత్య జరగడానికి ముందు ఎవరితోనో గొడవ పడినట్టుగా ఉంది. కానీ అసలు విషయం వేరే ఉంది. హత్య జరగడానికి వాళ్ళిద్దరూ గొడవ పడడం కారణం కాదు. ఏం జరిగినా ఆవిడ ఇష్టంతోనే జరిగింది. ఇట్స్ క్వైట్ క్లియర్. హంతకుడు లీలావతికి బాగా పరిచయం ఉన్నవాడు. వాళ్లలో మంచి స్నేహం కూడా ఉంది. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వాడు చాలా పకడ్బందీగా లీలను హత్య చేశాడు. కానీ రూమ్లో వాతావరణం చూస్తుంటే లీలావతికి హంతకుడికి మధ్య బద్ధ విరోధం ఉన్నట్టు కనిపిస్తోంది. మిస్టర్ ఆదిత్య ప్రసాద్, మీరు 3 రోజులుగా లీలావతిని కలవలేదు కదూ? ఎస్. కనీసం తను మీకు ఫోన్ అయినా చేసి ఉంటుంది కదూ? నో, లేదు. ఒకవేళ మీరు? లేదు. చూడు లీలా, వింటున్నావా? నువ్వు చేసేదేం బాగలేదు. నువ్వు చాలా అవస్థలు పడతావు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ గొంతు మీదే కదా? అది నేను తనకి ఫోన్ చేశాను, బట్ దట్ డజంట్ ప్రూవ్స్ ఎనీథింగ్. దీని ఉద్దేశం నేను తనని హత్య చేసినట్టు కాదు కదా. మరి మీరు ఎందుకు అబద్ధం చెప్పారు? ఎందుకంటే నా భార్యకి దేని గురించి అసలు ఏమీ తెలియదు. అలాగే నేను సత్యకి ఎలాంటి ఇబ్బంది రానివ్వకూడదు అనుకున్నాను. జస్ట్ ఐ వాంట్ టు కీప్ హర్ అవుట్ ఆఫ్ దిస్. ఐ సీ. ఒక సలహా చెప్తాను మీకు. ఒకవేళ మీరు ఇప్పుడే మీ భార్యకు చెప్తే బహుశా ఆవిడకి కొంచెం తక్కువ షాక్ కలుగుతుంది. పేపర్స్ ఏమైనా వెతుకుతున్నారా? లేదు, డాక్యుమెంట్స్ కోసం వెతుకుతున్నాను ఆఫీస్వి. ఇంత రాత్రి వేళ? వాటితో కొంచెం పనుంది. అది ఏం కాలేదుగా. యా అదే లీలా హత్య జరిగింది. వాళ్ళ ఇంట్లో పోలీసులు అనుకుంటున్నారు నేనే తననే ఎవరో నన్ను నిరికించడానికి ట్రై చేస్తున్నారు. నేను నీతో కొన్ని విషయాలు చెప్పాలి. నాకు తెలుసు. ఏంటి? నాకు తెలుసండి, మీరు ఆవిడ దగ్గర పనిచేస్తున్నారు కదా, అందుకని
మీద కూడా అనుమానం వస్తుంది. అందరూ రకరకాలుగా ఊహిస్తారు, పోలీసులు ఇబ్బంది పెడతారు. కానీ యురోన్ వారి, నాకు మీ మీద నమ్మకం ఉంది. నాకు తెలుసు కదా నా ఆది ఎంత మంచివాడు. మీకు తోడుగా నేనుంటాను, ఏం భయపడకండి. అది పోలీసులు వస్తున్నారు. సార్ ఏంటి ప్రాబ్లం? అరెస్ట్ వారెంట్, మిస్టర్ ఆదిత్య ప్రసాద్ లీలావతిని మర్డర్ చేసినందుకు అరెస్ట్ చేయాలని వచ్చాం. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్స్క్యూజ్ మీ మేడం, మేము ఇక్కడికి వచ్చింది మా డ్యూటీ చేయడానికి. మీ భర్తను అడగండి, హత్య జరిగిన రోజు రాత్రి 10 గంటలకు ఆయన ఎక్కడున్నారు. ఇందులో అడిగేదే ఉంది? నేను చెప్తున్నాను, వీరు నా దగ్గరే ఉన్నారు. మేడం, మీరు మీ భర్తను ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి వెనకేసుకొస్తున్నారు. కానీ మేము చట్ట ప్రకారం నడుచుకోవాలిగా. ఎంక్వైరీ చేసినప్పుడు దొరికిన ఆధారాలన్నీ మిస్టర్ ఆదిత్యనే హంతకుడిగా చూపుతున్నాయి. ఐఎమ్ సారీ మిస్టర్ ఆదిత్య ప్రసాద్, నేను మీకు ముందే చెప్పాను, మీరు వీలైనంత త్వరగా ఇదంతా మీ వైఫ్ తో చెప్పేయండి అని. ఐఎమ్ సారీ, ఇప్పుడు మిమ్మల్ని మీ భార్య ముందు అరెస్ట్ చేయక తప్పడం లేదు. ఏమిటి మీరు చేస్తున్న పని? మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఈయన అలాంటి వారు కాదు. దరగాను కనుల గంగలే పొంగిపోయలే. సంగీతాలు సదా సాగే సుకాల సంగీతాలు సదా సాగే కంచికి చేరక మనస్సు మరణల సుఖం తొలగిలే సుఖం తొలగిలే. ఆ
నేను రాత్రి జరిగినంతా నీకు చెప్పాలనుకున్నాను కానీ నేను చెప్పలేకపోయాను ఎందుకంటే ఎక్కడ మీరిద్దరూ నాకు దూరం అయిపోతారే ఉన్న భయంతో నేను మౌనంగా ఉండిపోయాను క్షమించడానికి నేను అర్హుని కాను నీకు క్షమించాలనిపిస్తే నన్ను క్షమించు నిజంగా నేను నిజంగా నేను ఎవరిని హత్య చేయలేదు కానీ కానీ నాకు ఒకే ఒక నమ్మకం ఉంది ఒక లాయర్ ఉన్నాడు పేరు భానుప్రకాష్ ఆయన లీలాని తన భర్త కేసు నుంచి బయటికి తీసుకొచ్చారు ప్లీజ్ అతన్ని వెళ్ళకలు ఆయన ఒక్కరే నాకు బెయిల్ ఇప్పించగలరు ఓకే ఐఎమ్ సారీ ట్రస్ట్ మీ ఐఎమ్ నాట్ ఎ మర్డరర్ I love you. Hey. I love you. Jordan madam, నేను మీ సెంటిమెంట్ అర్థం చేసుకోగలను. I'll try my level best కానీ నేను మీకు మాట ఇవ్వలేను. మిస్టర్ ప్రకాష్ ఇది తప్పకుండా మీ వల్ల అవుతుంది. మీరే కదా నిషని కూడా కాపాడారు ఆవిడ భర్త హత్య కేసులుండి అప్పుడు మొత్తం పోలీస్ ఫోర్స్ సాక్ష్యాధారాలన్నీ ఆమెకు విరుద్ధంగా ఉన్నాయి నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది ఇది ఇది కేవలం బెయిల్ మాత్రమే ప్లీజ్ కాదనుకోండి మిస్టర్ సాధిచ ప్రసాద్ ఐ యామ్ ఎ లాయర్ నేను చేయగలిగిందల్లా ఒకటే మీ హస్బెండ్ కి బెయిల్ ఇప్పించగలను కానీ ఆ తర్వాత లీలావతి హత్య కేసు నుంచి విడుదల చేయించడం అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ అపోజిషన్ వాళ్ళ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయో ఎలాంటి ఆధారాలు ఉన్నాయో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ లెట్ ఇస్ గో స్టెప్ బై స్టెప్ యువర్ ఆనర్ ఈ కేసు అర్థంలాగా ఎంతో స్పష్టంగా ఎంతో క్లియర్గా ఉంది హత్య జరిగిన చోట హంతకుడి వేలిముద్రలు సోనియా రాసిచ్చిన స్టేట్మెంట్ ఆదిత్య ప్రసాద్ హంతకుడని నేరస్తుడని రుజువు చేయడానికి ఈ సాక్ష్యాలు సరిపోతాయి యువర్ ఆనర్ వన్ మోర్ థింగ్ సోనియా చెప్పిన దాన్ని బట్టి ఆదిత్య ప్రసాద్ కి లీలావతికి అక్రమ సంబంధం ఉండేది పెళ్లైన తర్వాత కూడా యువర్ ఆనర్ అతను ఈ సంబంధాన్ని కొనసాగించాడు ఎనివే నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఆదిత్య బహుశా తనకు తెలియకుండానే సత్యని ప్రేమించుంటాడు ఏ రోజైతే లీల మనసులోంచి అతన్ని తోసేసిందో ఆయన భరించలేకపోయాడు హత్యకు 2 రోజుల క్రితం తాగిన మైకంలో తప్పకుండా నేను లీలావతికి బుద్ధి చెబుతానని అతను సోనియాతో చెప్పాడు అనుకున్నట్టుగానే పథకం ప్రకారం లీలావతిని హత్య చేశాడు యువర్ ఆనర్ ఇలాంటి క్రూరమైన హంతకుడికి కఠిన శిక్ష విధించాలని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాం దట్స్ ఆల్ యువర్ ఆనర్ యువర్ ఆనర్ చూస్తుంటే శరత్ కుమార్ గారు చాలా తొందరపడుతున్నట్టున్నారు ఆయనే గనక న్యాయమూర్తి అయింటే నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందే ఉరిశిక్ష విధించేలా ఉన్నారు యువర్ ఆనర్ నేను విచారించవలసిన సాక్షుల్ని ప్రవేశపెట్టడానికి ముందు ఆయన గారి సాక్షుల్నే కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అందరికంటే ముందు మిస్టర్ సోనియాని విచారించాలని కోరుకుంటున్నాను యువర్ ఆనర్ మీకు ఆదిత్య ప్రసాద్ గారు ఎలా తెలుసు నేను ఆదిత్య ఒకే యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నా ఐఎమ్ సారీ పని చేసే వాళ్ళం బట్ నేను తెలుసుకున్నది ఏమిటంటే మీరు కావాలనే ఆ యాడ్ ఏజెన్సీని వదిలేశారు ఐఎమ్ రైట్ రైట్ అందుకు కారణం కూడా ఉంది లీలావతితో చరువు ఏర్పడిన తర్వాత తనకి నా గురించి లేనిపోనివన్నీ చెప్పడం మొదలుపెట్టారు లీలావతి అతని మాటలు నమ్మి కంపెనీ షేర్స్ మొత్తం కొనుక్కున్నాక నన్ను అక్కడి నుంచి పంపించేశారు ఓ అయితే మీకు లీలావతి ఎప్పటి నుంచి తెలుసు ఆవిడ మా యాడ్ ఏజెన్సీకి ఎప్పటి నుంచి రావడం మొదలుపెట్టారు అప్పటి నుంచి ఆవిడ గారి భర్త మిస్టర్ రమేష్ నారాయణ నేను మిమ్మల్ని అడిగింది మిస్టర్ రమేష్ నారాయణ గురించి ఆయన్ని జూలై 6న హత్య చేశారు ఆయన మీకు ఎప్పటి నుంచి తెలుసు
ఆయన నాకు నాకైనా తెలియదు. యురానో, నేను వాచ్మెన్ ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాను. మిస్టర్ అండ్ మిస్సెస్ లీలావతి దగ్గర పనిచేసిన అతను. అవును సార్, సోనియా మేడం తరచూ రమేష్ గారిని కలుసుకోవడానికి వస్తుండేది. లీలావతి గారు ఉన్నప్పుడేనా లేక ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత? లీలావతి మేడం బయటికి వెళ్ళిన సమయం చూసి సోనియా మేడం ఇంటికి వస్తూ ఉండేది. మీరేమైనా అడగాలనుకుంటున్నారా? యువర్ ఆనర్, ఇవన్నీ కొన్ని హోటల్ బిల్స్. వీటిలో సోనియా మిస్టర్ నారాయణతో రాత్రులు గడిపింది. అవసరమైతే హోటల్ స్టాఫ్ని కోర్టులో ఎంక్వైరీ చేయడానికి ప్రవేశపెట్టగలం. మిస్టర్ ఆదిత్య ప్రసాద్ అనుకోని పరిస్థితుల్లో ఇరుక్కుపోయారు. లీలావతిని ఆయన కాదు, నిజానికి లీలావతి ఆయన్ని ప్రేమ వల్ల పడేసింది. నాకు బాధగా ఉంది యువరావు. నిజమైన హంతకుణ్ణి పట్టుకోవడంలో విఫలమైన పోలీసులు తప్పించుకోవడానికి ఒక నిరపరాధిని బలిపశువును చేయాలని చూస్తున్నారు. నా క్లయింట్ నిరపరాధాన్ని నిరూపించడానికి నేను కోర్టు వారిని మరికొంత సమయం కోరుతున్నాను. అంతవరకు నా క్లయింట్కి బెయిల్ మంజూరు చేయవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. వచ్చే వాయిదా రోజున నేను నీతో కలిసి కోర్టుకు రాలేను. హాస్పిటల్లో ఏదైనా అపాయింట్మెంట్ ఉందా? లేదు, కానీ నేను ఏ మాటల్ని మర్చిపోవాలనుకుంటున్నాను. కోర్టులో నేను అవే మాటల్ని మళ్ళీ మళ్ళీ వినాల్సి వస్తుంది. ఐ జస్ట్ కాన్ బేర్ ఇట్. నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. కానీ అక్కడ నువ్వు లేకుండా నేను చాలా ఒంటరిగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నేను విన్నది నిజమైన ఆఫీసర్? మీరు మిస్టర్ ఆదిత్య వాళ్ళ ఆఫీస్కి అతనికి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళారట? నేను కేవలం ఆయన హెచ్చరించడానికి వెళ్ళాను. దేని గురించి? లీలావతి గురించి. రమేష్ నారాయణ మర్డర్ కేసుని నేను ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు లీలావతి క్యారెక్టర్ నాకు బాగా అర్థమైంది. లీల తన స్వార్థం కోసం ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుని తన పని పూర్తవగానే వాళ్ళని వదిలించుకునేది. అంటే మీరు మిస్టర్ ఆదిత్య దగ్గరికి లీలావతి పని పూర్తయిన వెంటనే తన భర్తను వదిలించుకున్నట్టే మిమ్మల్ని వదిలించుకుంటుందని చెప్పడానికి వెళ్ళారు. ఆమె రైట్? చూడండి, ఏ విషయమైనా ప్రూవ్ కాకుండా నేను దాని గురించి కామెంట్ చేయను. కానీ నాకు ఒక అనుమానం ఉండేది, లీల ఆదిత్యకు ఏదో ఒక విషయంలో నష్టం కలిగిస్తుందని. థ్యాంక్ యూ ఆఫీసర్. ఇవిగో చూడండి, మీ అనుమానాలకి సరైన సమాధానం. ఈ ఫోటోగ్రాఫ్స్ని కోర్టులో చూపించండి, హంతకుడికి తప్పకుండా శిక్ష పడుతుంది. మీ దగ్గరికి ఈ ఫోటోలు ఎలా వచ్చాయి? ఎవరో నాకు ఫోన్ చేశారు. అతను కొంత డబ్బు అడిగి ఈ ఫోటోలు తను చెప్పిన చోటుకి వెళితే దొరుకుతాయన్నాడు. ఇంతకీ ఈ ఫోటోగ్రాఫ్ మీకు ఎక్కడ దొరికాయి? నా ఉద్దేశం లీలావతిని హత్య చేసిన వాడు ఉరికంబం ఎక్కాలన్నదే. అందుకోసం నా నుంచి ఏ సహాయం కావాలన్నా చేయడానికి నేను సిద్ధం. యువర్ ఆనర్, ఈ ఫోటోలు ఆ రోజు రాత్రి తీసినవే. అంటే లీలావతి హత్య జరిగిన రోజు రాత్రి తీసినవే. యువర్ ఆనర్, మీరు ఒకసారి ఈ ఫోటోలను గమనించారంటే ఈ ఫోటోలో డేట్ అండ్ టైం రెండు ప్రింట్ అయ్యాయి. వీటిని బట్టి ఒక విషయం అర్థమవుతుంది యువర్ ఆనర్, హత్య జరగడానికి అరగంట ముందు హంతకుడు ఆ ఇంట్లోనే అక్కడే ఉన్నాడు. బట్ యువర్ ఆనర్, హంతకుడు తనకేమీ తెలియదని పోలీసుల్ని చట్టాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు, మూర్ఖులు చేయాలని చూస్తున్నాడు. కాబట్టి లీలావతిని ఇతనే హత్య చేశాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్, దట్స్ ఆల్. మిస్టర్ ఆదిత్య, మీరేమైనా చెప్పదలుచుకుంటే చెప్పచ్చు. అవును, నేను ఆ రోజు రాత్రి లీలా వాళ్ళ ఇంటికి వెళ్ళింది నిజమే. కానీ అంతకు మించిన నిజం ఏమిటంటే నేను లీలాని హత్య చేయలేదు. ఏ రోజైతే లీలా హత్య జరిగిందో ఆ రాత్రి
నేనేదో కొంచెం మాట్లాడాలి. దిస్ ఇస్ వాట్ లవ్ అండ్ అఫెక్షన్. నేను తలచుకుంటే నీ భార్య బిడ్డని కూడా నీ నుంచి నేను వేరు చేయగలను. షట్ అప్. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. ఇంతకు మించి ఆ రోజు రాత్రి మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు. లీల హత్య ఎవరు చేశారో కూడా నాకు నిజంగా తెలియదు. కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలను, నన్ను ఎవరో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. అబద్ధం చెప్తున్నాడు రోనర్, ఇతను అబద్ధం చెప్తున్నాడు. అబద్ధాలు చెప్పి చట్టం కళ్ళకి గంతలు కట్టాలని చూస్తున్నాడు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. శరత్ కుమార్ గారు నా క్లయింట్ ని సరిగ్గా మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. ఆయన చూపించిన సాక్ష్యాలు నమ్మసఖ్యంగా లేవు. పైగా కోర్టు వారికి ఇంతవరకు ఆ ఫోటోలు ఎవరు తీశారో కూడా చెప్పలేదు. యువర్ ఆనర్, ఒకవేళ నా క్లయింట్ తలుచుకుని ఉంటే ఈ ఫోటో స్ట్రిక్ట్ ఫోటోగ్రాఫ్స్ అని చెప్పి రుజువు చేసుండొచ్చు. కానీ ఆయన అలా చెయ్యలేదు, ఎందుకంటే ఆయన చట్టానికి సహకరించాలనుకుంటున్నారు. నిజమైన నేరస్తుని చట్టానికి పట్టివ్వాలనుకుంటున్నారు. జడ్జి గారు, నేను ఆమెను ప్రేమించలేదు, అది కేవలం ఆకర్షణ. నాకు తెలియకుండానే ఆమె ఆకర్షణకు నేను లోనయ్యాను. ఒకవేళ తను నా జీవితంలోకి రాకపోయి ఉంటే బహుశా నేను ఆ రోజు రాత్రి నేను ఆ ఇంటికి వెళ్ళుండేవాడిని కాదు. అలాగే నేను ఆ భార్యతో ఈ విషయం గురించి దాచేవాడిని కాదు. జడ్జి గారు, ఒకవేళ నేను దోషనయ్యి ఉంటే అది కేవలం నా భార్య దృష్టిలోనే. అయినా మీరు నాకు శిక్ష విధించాలంటే విధించండి జడ్జి గారు. నేను ఏ రోజు చట్టవిరుద్ధంగా ప్రవర్తించలేదు, నిజంగా ఎవరిని హత్య చేయలేదు. సార్, నేను జైలుకు వెళ్ళి నా భార్య బిడ్డలకి దూరంగా ఉండలేను సార్. ఐ లవ్ దెమ్. ఐ లవ్ యూ. ఈ కేసులో నిర్ణయం తీసుకోవడానికి కోర్టు పోలీసుల సహకారాన్ని కోరుతోంది. అందుకని వచ్చే వాయిదా రోజున ఖచ్చితంగా ఆ ఫోటోగ్రాఫర్ని న్యాయస్థానంలో హాజరుపరచవలసిందిగా ఆదేశిస్తున్నాను. మిమ్మల్ని ఆ ఫోటోగ్రాఫర్ ఒక్కడే కాపాడగలడు. ఒకవేళ మనం ఆ ఫోటోగ్రాఫర్ని కనిపెట్టలేదంటే మనం ఈ కేసు ఓడిపోయినట్టే. కానీ మనం ఆ ఫోటోగ్రాఫర్ని ఎలా కనిపెట్టగలం? చూడండి, నేను మీకు సహాయపడగలను. కానీ మీరు ఈ రోజు వరకు నేను మిమ్మల్ని అబద్ధం చేసుకున్నాను. కానీ మీరు కోర్టులో చెప్పిన విషయాన్ని విన్న తర్వాత మీరు ఖచ్చితంగా నిరపరాధం రుజువైంది. ఈ కేసు నేను వాపసు తీసుకోలేను. కానీ ఆ నోట్ల సీరియల్ నెంబర్లు నా దగ్గరున్నాయి, వీటి ద్వారా మీరు ఆ ఫోటోగ్రాఫర్ దగ్గరకు వెళ్ళొచ్చు. ఇక్కడికే అతను నన్ను డబ్బు తీసుకురమ్మన్నాడు. ఆ డబ్బు తీసుకుని ఈ ఫోటోగ్రాఫ్స్ ఇచ్చాడు. కానీ ఇది చాలా పెద్ద మార్కెట్ కదా, అతను ఎట్టించి వచ్చేది మనకెలా తెలుస్తుంది? ఈ ఏరియాలో చాలా ఫోటో స్టూడియోలు ఉన్నాయి. మనం ఒక్కొక్క స్టూడియోలోను అడుగుతూ వెళదాం, ఎక్కడైనా క్లూ దొరకొచ్చు. సరే, అక్కడ షాప్ కనిపిస్తుంది, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. దొరికాయి ఇవే సీరియల్ నోట్లు. ఈ నోట్లు మీకు ఎలా దొరికాయి? ఎవరెవరో ఇస్తూ ఉంటారు, జ్ఞాపకం ఎలా ఉంటుంది సార్? అందుకే ఈ లిస్ట్ తీసుకుని మేము మీ దగ్గరకు వచ్చాం. ఇక నుంచి ఎవరైనా 100 రూపాయల నోట్లు తీసుకుని మీ దగ్గరకు వస్తే ఈ లిస్ట్ ఆ నెంబర్లు మ్యాచ్ అవుతున్నాయేమో చూడండి. ఒకవేళ మ్యాచ్ అయితే వెంటనే మాకు ఫోన్ చేసి చెప్పండి. అలాగే చూడండి, మా నెంబర్స్ ఇందులో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. నెంబర్లు మ్యాచ్ అవుతున్నాయి, బట్ మళ్ళీ అతను ఆ స్టూడియోకి రావాలి, ఆ స్టూడియో అతను మనకు ఫోన్ చేయాలి. మీరు చెప్పింది నిజమే.
मन की रेजल टाइम आ तर जडिगार तीर्चे जस्ट 2 days कदा नमक नीक तोड़गा ने फोटोग्राफर कयस्था आदित्य प्रसाद की व्यतिरेक साक्ष्यालय अंदुकनी साक्षाधार दृष्ट्या आदित्य प्रसाद की संबंधी जड्जिगारु ఇన్నాళ్ళు ఎవరికి తెలియకుండా ఫోటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఫోటోగ్రాఫర్ చంద్రవర్మ ఇతనే సార్. మీ పేరు చంద్రవర్మ. ఈ ఫోటోగ్రాఫ్స్ మీరే తీసారా? అవును. ఎందుకు? అది నా వృత్తి. మీరు ఈ కోర్టులో చెప్పగలరా ఈ ఫోటోస్ మీరు ఎప్పుడు ఏ పరిస్థితిలో తీసారో? బిజినెస్ మ్యాగ్నెట్ రమేష్ కి సోనియా కి మధ్య అక్రమ సంబంధం ఉండేది. అది తెలుసుకుని నేను రమేష్ ని బ్లాక్‌మెయిల్ చేసేవాడిని. ఒక రాత్రి నేను డబ్బు కోసం ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరో రమేష్ ని హత్య చేయడం నా కంటపడింది. అప్పుడు నేను ఆ వ్యక్తిని సరిగ్గా గుర్తుపట్టలేకపోయాను. కానీ ఇంటి బయట నన్ను గుద్దుకుని వెళ్ళినప్పుడు చూశాను. ఆమె ఇంకెవరో కాదు, లీలావతి. ఆ రోజు నుంచి ఆమెని బ్లాక్‌మెయిల్ చేసేవాడిని. ఆ తర్వాత లీలావతి జీవితంలోకి ఆదిత్య ఎంటర్ అయ్యాడు. నా బిజినెస్ ఇంకా డెవలప్ అయ్యింది. ఆ రాత్రి నేను లాస్ట్ డీల్ కోసం వెళ్ళాను. ఆవిడ నాకు 5 లక్షలు ఇస్తానని చెప్పింది. కానీ ఆదిత్యని అక్కడ చూసి నేను బయటే ఆగిపోయాను. ఇద్దరికి గొడవ జరిగింది. కానీ కాసేపు ఆగిన తర్వాత లీలావతి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆదిత్య బయటికి వెళ్ళిపోయాడు. నేను మెల్లగా ఇంట్లోకి వెళ్ళాను. లీలావతి 3 అవుట్లో ఉంది. నన్ను కోపంతో బయటికి వెళ్ళమంది. పైగా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని ఫోటోలు నా మొహాన కొట్టింది. నాకేం అర్థం కాలేదు. మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేశాను. నెక్స్ట్ డే పేపర్లో లీలావతి హత్య చేయబడినట్టు హెడ్లైన్స్ లో వేశారు. థాంక్ యూ మిస్టర్ చంద్ర, మీరు వెళ్ళొచ్చు. థాంక్ యూ సార్. యువర్ ఆనర్, మిస్టర్ చంద్ర సాక్ష్యం వల్ల తెలిసింది ఏమిటంటే ఈ హత్య జరగడానికి అరగటం ముందే మిస్టర్ ఆదిత్య ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన పికాసో బార్కు వెళ్ళారు. అక్కడి నుంచి లీలావతికి ఫోన్ చేశారు. అక్కడ ఆన్సరింగ్ మిషన్ లో మెసేజ్ పెట్టారు. ఆ టేపే ఆఫీసర్ అలీ దగ్గర ఉంది. అక్కడున్న బార్ కుర్రాడుతో ఆదిత్య గొడవ పడ్డారు. ఆదిత్య బాగా మత్తులో ఉండడం వల్ల అక్కడున్న బార్కు రాడే టాక్సీ ఎక్కించి ఆయన ఇంటికి పంపించాడు. మరుసటి రోజే ఆయన తన కార్ను కూడా అక్కడి నుంచి తెచ్చుకున్నాడు. ఈ విషయం బార్కు రాళ్లే సాక్ష్యం చెప్తారు. ఇప్పుడు ప్రాసిక్యూషన్ వారి దగ్గర ఆదిత్య హత్య చేసినట్టు ఎటువంటి సాక్ష్యాలు లేవు. సో ఆయనే హంతకుడని రుజువు చేయలేరు. అందువల్ల నేను ఈ కోర్టు వారిని మిస్టర్ ఆదిత్య ప్రసాద్ ని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా కోరుకుంటున్నారు. మిస్టర్ శరత్, మీరేవైనా చంద్రవర్మని క్రాస్ ఎగ్జామిన్ చేయదలుచుకున్నారా? నో యువర్ ఆనర్. లీలావతి హత్య జరిగిన రోజున మిస్టర్ ఆదిత్య ప్రసాద్ ఆవిడ ఇంటికి వెళ్లిన మాట నిజమే అయినా మిస్టర్ చంద్రవర్మ బార్ కుర్రాళ్ల సాక్ష్యాల వల్ల అతనికి ఈ హత్యకు ఎలాంటి సంబంధమో లేదని రుజువైంది. ప్రాసిక్యూషన్ వారు ఇంతవరకు ఎన్ని సాక్ష్యాలు ప్రవేశపెట్టినా వారు ఆదిత్య ప్రసాదే లీలావతిని హత్య చేసినట్టుగా రుజువు చేయలేకపోయిన కారణంగా ఈ కోర్టు మిస్టర్ ఆదిత్య ప్రసాద్ ని నిర్దోషిగా భావించి విడుదల చేస్తోంది. అసలైన హంతకుడు ఎవరన్నది కనిపెట్టవలసిందిగా పోలీసుల్ని ఆదేశిస్తోంది. ద కేస్ ఇస్ డిస్మిస్డ్. కా బాబు. హాయ్ సార్. హలో. హావ్ ఎ సీట్. You are a very lucky man. మీ భార్య ఎంతో తెలివైంది. ఒకవేళ మీ ఆవిడ లాస్ట్ మినిట్ లో ఆ ఫోటోగ్రాఫర్ని కనుక తీసుకురాకపోయి ఉండుంటే ఈ కేసు మరో రూట్లో వెళ్ళుండేది. వన్ మినిట్. చంద్రాన్ని సత్య కాదు దివాకర్ తీసుకొచ్చాడు కదా? కాదు. దివాకర్ కేవలం అతన్ని కోర్టుకు తీసుకొచ్చాడు. అతన్ని కనిపెట్టింది మీ ఆవిడే. ఎప్పుడైతే సిల్వర్ స్టూడియో ఓనర్కి చంద్ర గురించి తెలిసిందో అతను మీ ఇంటికి ఫోన్ చేశాడు. ఆ ఫోన్ సత్య తీశారు. తన ప్రాణాలను కూడా తెగించిన సత్య స్వయంగా చంద్రను కలుసుకోవడానికి వెళ్ళింది. అలాగే అతన్ని మీకు అనుకూలంగా సాక్ష్యం చెప్పడానికి ఒప్పించింది.
नमस्ते सत्यवती गारू भार्य अंटे इला उंडाली आयन कोसम मीरु एंतो चेशारु कानी मी आयन मी दग्गर अन्नी विषयालु दाचारु మీరు టీ తాగండి నేను బయలుదేరుతాను బై బై దేన్నైనా భరించగలను కానీ నా కొడుకు తండ్రి నీడ లేకుండా బతకడం నేను చూడలేను వాడి భవిష్యత్తు కోసమే నేను ఈ పని చేశాను నాకు ఇదే మంచిది అనిపించింది లోకం దృష్టిలో అది మంచో చెడో నాకు తెలియదు అది నేను ఒక తల్లిగా ఆలోచించాను నో చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే నీకు అంతకుడు ఎవరో తెలుసా తెలుసు అయితే మరి కోట్లో అతని పేరు ఎందుకు చెప్పలేదు ఎందుకంటే హంతకుని పేరు చెప్తే నా కొడుకు తన తల్లికి దూరం అవుతాడు నాతో గడపాల్సిన మీరు దాంతో కులుకుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నారా మీరు ప్రతిరోజు ఆలస్యంగా రావడం మాటకు ముందు నాతో అబద్ధాలు చెప్పడం ఆఫీస్ టైంలో ఆఫీసులో ఉండకపోవడం మీరు చెప్పే ప్రతి మాటని నేను ఎప్పుడూ నమ్ముతూనే ఉండేదాన్ని కానీ ఆ రాత్రి రెస్టారెంట్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పినప్పుడు నాకెందుకు అది నమ్మాలనిపించలేదు అందుకే నేను మిమ్మల్ని ఫాలో అయ్యాను మీరు లీల ఇంటికి వెళ్ళడం చూశాను నేను మీ ప్రమాటను గమనిస్తూ వచ్చాను ఆ రోజు అలమారులో మీ ఇద్దరి ఫోటోలు చూశాక నా అనుమానం నిజమైంది ఆ రోజు రాత్రి నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పినప్పుడు అయితే నన్ను మీరు మీరు నా నుంచి చాలా దూరం వెళ్ళిపోయారు అనిపించింది నా మనసు విరిగిపోయింది కానీ నా కాపురం చెడిపోవడం నాకు ఇష్టం లేదు అప్పుడు నేను నిర్ణయించుకున్నాను లీలని కలవాలని నేను తనకి ఫోటోలు చూపించాను నచ్చ చెప్పాలని ప్రయత్నించాను మన ఇద్దరి మధ్య నుంచి వెళ్ళిపోమని చెప్పాను కానీ తను నేను చెప్పిన ఒక్క మాట పట్టించుకోలేదు పైగా నా ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పింది గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ లీలా నేను తనకి ఎంతో నచ్చ చెప్పాను కాళ్ళ వేళ్ళ పడ్డాను నా బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించమన్నాను ఎంత బతిమాలుకున్నా తను ఏమాత్రం కనికరించలేదు పైగా నేను నిన్ను సుఖపెట్టలేకపోతున్నానని అందుకే నువ్వు దాని దగ్గరకు వెళ్తున్నావని మన పవిత్రమైన బంధాన్ని అపవిత్రం చేసింది మన ఇద్దరిని విడదీస్తానంది దాంతో నేను తట్టుకోలేకపోయాను నేను చేసిన నేరానికి నీకు శిక్ష పడుతుందని నేను ఊహించలేదు అంటే లీలానే నువ్వు అవును నేనే లీలావతిని హత్య చేసింది నేనే కానీ అది అనుకోకుండా జరిగింది అది హత్య జరిగిన రోజున ఏం జరిగిందో మీరు కోర్టులో చెప్పాకే నాకు అర్థమైంది అవునది నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నువ్వు చెప్తుంటే నాకు నీ మీద 1000 రెట్లు ప్రేమ పెరిగింది అప్పుడే నిర్ణయించుకున్నాను ఒక భార్యగా భర్తను రక్షించుకోవడానికి ఏదైనా చేయాలని
చంద్రవర్మ కోసం గాలించాను. అతని బలహీనతను పసిగట్టాను. ఇక్కడికి రావడానికి ముందు నేను నీ గురించి పూర్తిగా తెలుసుకునే వచ్చాను. పేరు చంద్రవర్మ, ముంబై నుంచి వచ్చా. వృత్తి చూస్తే ఫోటోగ్రాఫర్వి, కానీ వ్యాపారం బ్లాక్ మెయిలింగ్, అది చట్టవిరుద్ధమైనది. నువ్వేమనుకున్నా నువ్వు నా కాపురాన్ని చెడగొడితే నేను నిన్నంత తేలిగ్గా వదిలేస్తాననుకున్నావా? నీకిక రెండే మార్గాలున్నాయి, జైల్లో ఊచ లెక్క పెట్టడం లేదా అప్రూవర్గా మారడం. ఇవన్నీ ముందే ఎందుకు నాతో చెప్పలేదు? మీకు లీలకు ఉన్న సంబంధం నాకు ముందే తెలుసని మీకు తెలిస్తే మీరు సిగ్గుతో తల ఉంచుకోవడం నేను భరించలేను. మీరు నా దగ్గరికి తిరిగి వచ్చేశారు, నాకంతకంటే ఇంకేం కావాలి? ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియదు, కానీ జీవితాన్ని జీవితంగా మలుచుకోవడానికి కొన్ని విషయాల్ని దాచడం ఎంతో అవసరమాది. లేదంటే ప్రేమ కోటలు తేక మేడల్లో కూలిపోతాయి. నేను మన కాపురాన్ని కలకాలం కాపాడుకోవడానికి ఏది మంచో అదే చేశాను. లైటర్ ఎప్పుడు తప్పుడు టైంలో సిగరెట్ వెలిగిస్తాను, రైట్ టైంలో లైటర్ని మర్చిపోతాను. కరెక్ట్గా చెప్పారు సత్యవతి గారు, జీవితం ఒక నాటకరంగం అన్నాడు షేక్స్పియర్. అందులో కేవలం మన కథాపాత్రలో మాత్రమే దాన్ని మీరు నిజం చేశారు. అలా చేయలేదంటే మీ జీవితం నాశనం అయ్యేది. నా వల్ల మీ జీవితం కూలిపోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. ఆల్ ద బెస్ట్.